సో కేజ్రీవాల్ అరెస్ట్, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అండ్ ఈయన మొదటి ముఖ్యమంత్రి కాదు, ఈయన మూడో ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఇట్లా అధికారంలో ఉండగా తన పొజిషన్లో ఉండగా అరెస్ట్ అయినటువంటి ముఖ్యమంత్రిలో ఫస్ట్ లాలూ ప్రసాద్ యాదవ్, నిన్న జార్ఖండ్, ఇవాళ ఈయన ఢిల్లీ ముఖ్యమంత్రి. సో మొత్తం ముగ్గురు. మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం నదుపు తీసుకున్న ఈడీ, ఇదే కేసులో కవిత అరెస్ట్ చేసిన వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్. ఇప్పటికే 9 సార్లు సమన్లు హాజరు కానీ ఢిల్లీ సీఎం గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి. కేజ్రీవాల్, ఆయన భార్య ఫోన్లు, ఐప్యాడ్ స్వాధీనం, దాదాపు 2 గంటల పాటు సోదాలు, ప్రశ్నలు. నేడు పీఎంఎల్ఏ కోర్టు ముందుకు కస్టడీకి వినతి. అరెస్టును అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ జడ్జిలో తిరస్కరణ. ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట ఆప్ కార్యకర్తల నిరసన, పెద్ద ఎత్తున మోహరించిన ఆర్ఏఎఫ్, సిఆర్పీఎఫ్. కేజ్రీవాలే సీఎం కొనసాగుతారు మంత్రి అతీషి. సో మొత్తంగా టార్గెట్ పూర్తయింది. ఇంతమంది చెప్పినా కదా టార్గెట్ ఫైనల్ గా నిన్న కూడా పెట్టడం జరిగింది, లాస్ట్ వికెట్ అవుట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక టార్గెట్ పూర్తయింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్రచారానికి 100 కోట్లు చేతులు మారని, అందుకు ఢిల్లీ మద్యం విధానాన్ని సరళీకరించారని ఆరోపణలున్న కుంభకోణం క్లైమాక్స్ కు చేరుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసింది. దాంతో దాదాపు 2 ఏళ్లుగా కొనసాగుతున్న అరెస్టుల పర్వం ముగిసినట్లే. ఈ కేసులో పాత్రదారులంతా అప్రూవర్ గా మారిపోవడంతో సూత్రధారుల మెడకు ఉచ్చు తీసుకున్నట్లే. కాకపోతే ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీవాల్ ఇప్పుడు అదే కేసులో అరెస్ట్ కావడమే విచిత్రం వైచిత్రి. చూడండి, ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వ్యక్తి ఈరోజు అదే అవినీతి మార్కలతోటి లోపల జైలుకు పోవడం అవుతుందో ఇది స్పష్టంగా. మేము ఇప్పటిదాకా చూసిన, మేము ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పినాం కదా, ప్రతి దశలోనూ అరవింద్ కేజ్రీవాల్ ఆయన పర్మిషన్ లేకుండా స్కామ్ జరిగింది, ఆ డబ్బులు తీసుకున్నా తీసుకున్న పక్కన పెట్టాం. కానీ ఈ మద్యం కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయం గండి పడుతుందని స్పష్టంగా తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. ప్లస్ 3 AM వరకు షాప్లు ఓపెన్ చేయడం, హోమ్ డెలివరీ, ఇవన్నీ అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే ఇవన్నీ చేస్తారా? హోమ్ డెలివరీ అయింది, ధరల నియంత్రణ అయింది, ఎవరైనా ఏ పాలకుడైనా కానీ, ఇప్పుడు ఫర్ సపోజ్ మన తెలంగాణ తీసుకుందాం, సరే 45,000 కోట్ల ఆందోళన వచ్చిందని వాస్తవం, కానీ ఇక్కడ ధరల నియంత్రణ కానీ, షాప్ల క్లోజింగ్ టైమ్స్ కానీ, అన్ని రకాల లేబుల్స్ కానీ ప్రతి దగ్గర కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. దాని ద్వారా ఇటు ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం వస్తుంది, ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అది ఒక లిక్కర్ పాలసీలో భాగంగా ఇక్కడ తెలంగాణలో కూడా ఎంత స్పష్టంగా అర్థమైంది మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆదాయం అధికంగా రావడం, దాన్ని క్యాచ్ చేసుకున్నాడు కూడా, ఎన్క్యాచ్ చేసుకున్నాడు. సరే వాళ్ళ షాపులు వాళ్ళకి ఇచ్చుకున్నా వేరే వాళ్ళు ఇచ్చుకున్నా తర్వాత సంగతి, కానీ ఎక్కడైతే ఆదాయం వస్తుందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వానికి ఆదాయం రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వ ఆదాయం అసలు మొత్తాన్ని కంప్లీట్ లాస్లో నడుస్తూ ఉంది. ఇంత క్లియర్గా మీకు చెప్పినాం ఎంత ఆదాయం, 330 రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక బాటిల్ మీద 330 రూపాయల ఆదాయం వస్తే కొత్త పాలసీ ద్వారా 8 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఏ విధంగా తగ్గిందో చూడండి. అంటే అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఈ అవినీతి కేసులో అరెస్ట్ కావడం అనేది అందరం కూడా కానీ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే చాలా సిగ్గుచేటు, చాలా చండాలమైనటువంటి మాట, కేజ్రీవాలే సీఎంగా కొనసాగుతారు, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, చాలా మందికి లాలూ అంటే చాలా ఇష్టం. ఈ విషయంలో లాలూ అందరికీ నిజంగా ఆదర్శప్రాయుడే. లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడైతే తను అరెస్ట్ అవుతారని తెలిసినప్పుడు ఆయన భార్యని సీఎంగా చేసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. అది ఒక రాజకీయవేత్త, ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. తప్పు ఇప్పుడు చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం. ఒక నాయకుడు ఎప్పుడైతే తన మీద తప్పు, నువ్వు తప్పు చేసావని ఒక ముద్ర వేసిన తర్వాత దాన్ని తను ప్రూవ్ చేసుకునేంత వరకు నేను దానికి పనికిరాను తనకు తానుగా ఎప్పుడైతే వైదొలుగుతాడో తనలో ఉండేటువంటి నాయకత్వ లక్షణాలు, తనలో ఉండేటువంటి లీడర్ లక్షణాలు తెలుస్తాయి. ఇప్పుడు దీనికి అర్థం ఏంది, నేను దొంగను కాదు కానీ నన్ను అరెస్ట్ చేసిరు, బట్ జరిగింది మాత్రం దొంగతనం నా ఇంట్లోనే, నేనే చేసిన దొంగని అంటాడు. మొన్న అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ అయినప్పుడు ఇదే జరిగింది. నెక్స్ట్ రైట్, అవినీతి కేసులో అరెస్ట్ అయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, ఇది ఇండానికి ఎంత కామెడీ ఉందో నాకు తెలియదు. కానీ ఈ ఫోటో గుర్తుపెట్టుకోరు. ఇందాక నేను చెప్పిన కదా, అన్నా హజారే టైంలో ఎప్పుడైతే ఉద్యమం జరుగుతుందో ఆ టైంలో వేసుకున్న గదే మఫ్లర్, గదే స్వెటర్, గదే టోపీ, చీపురు కట్ట, నెత్తి మీద చీపురు కట్ట పెట్టుకున్నా చీపురు కట్ట ఊడుస్తుంది, నీ బుర్రలో ఎప్పుడైతే పెండ చేరిందో ఊడ్చేసింది. కేజ్రీ అరెస్టుపై భగ్గుమన్న ఇండియా కూటమి, ఇది నియంతృత్వ చర్య, రాహుల్ బీజేపీ దిగజారుతారం పవార్, ఓటమి భయంతోనే ఎంకే స్టాలిన్, జైలు నుంచి సీఎం కేజ్రీ విధులు సాధ్యమేనా, రాహులు పవారు స్టాలిన్, ఈ ముగ్గురిని మించిన దైద్రం కొట్టేది వాళ్ళు నాకు తెలిసి భారతదేశంలో లేరేమో. పాపం రాహుల్కి ఇప్పుడు ఇప్పుడైనా బుర్రొస్తుందని అనుకున్నా,
మనం చూపెట్టిన ఈ స్క్రీన్ షాట్లలోనే, మనం చూపెట్టినటువంటి ఈ రిపోర్ట్లలోనే వాళ్ళ గవర్నరు ప్లస్ వాళ్ళ చీఫ్ సెక్రటరీ లెటర్లు రాసిరు, అరే దీంట్లో స్కామ్ జరిగింది రా నాయన, ఎంక్వైరీలు చేయండి అని. ఇంకా బీజేపీ ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇంకా మన యువరాజు ట్వీట్ చూపించాలి, అసలు మామూలు కాదు అది. ఆ ట్వీట్ చూసిన తర్వాత నేను ఎట్లా అవ్వాలో అర్థం కాలే. అది చాలా క్రేజీ, క్రేజీ కాదు మామూలు క్రేజీ కాదు అది. ఆయన ఎందుకు ఇట్లా చేస్తాడు, ఏం చేస్తాడు, తప్పు జరిగింది రా పోయిన అందరికీ తెలుసు, కనబడితేనే ఉన్నది అయినా కానీ మళ్ళీ అదే మాట. స్ట్రాంగ్లీ కండెమ్ ద అన్లాఫుల్ అరెస్ట్ ఆఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జీ. The ED and the CBI have become the chief instruments of repression in the hands of BJP. Political opponents are targeted on unsubstantiated grounds and political vendetta is their sole purpose. Yeah. కింద మంచి ఇంట్రెస్టింగ్ రిప్లై ఉంది. కవిత ఈజ్ మాస్టర్ మైండ్ ఇన్ దిస్ కేసు. ఆయన అరెస్ట్ గురించి పెడితే చూడు, కవిత ఈజ్ మాస్టర్ మైండ్ ఇన్ దిస్ కేసు, సిసోడియా ఈజ్ కో కాన్స్పిరేటర్, కేజ్రీవాల్ ఈజ్ బలీక బక్రా. గ్రేట్ గోయింగ్ కేటీఆర్ బ్రదర్, గ్రేట్ ఫ్యామిలీ యువర్స్. ఇంతకంటే మెచ్చుకోండి ఇంకో ముచ్చట ఏమని ఉంటుందా? అండ్ హౌ డు యూ సీ దిస్ అన్న? Were police instruments of repression in the hands of you and your father? Yes. Same question. Yes. Same question అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు పొద్దు పొద్దుగా 5-6 గంటలకి ఆయన బెడ్రూమ్లు ఉంటే బెడ్రూమ్ గోడలు డోర్లు అలా కొట్టి ఆయన ఇంట్లోకి పోయి ఆయన ఎత్తుకొచ్చి రే గుర్తు లేదు అప్పుడు. మంచిగా ఇది, ఇఫ్ ఇట్ ఈస్ అన్లాఫుల్ దెన్ యువర్ లాయర్స్ వుడ్ గెట్ దెమ్ అవుట్. దిస్ ఈస్ నాట్ సినిమా మిస్టర్ కేటీఆర్. క్లియర్లీ దెర్ ఈస్ అన్ ఇన్వాల్వ్మెంట్. దేర్ వుడ్ బి నో స్మోక్ వితౌట్ ఫైర్. ఐఎమ్ షూర్ యువర్ సిస్టర్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ వుడ్ బి out because there are lawyers who would take care. But they are culprits. When we are being looked as culprits for not paying a challan or an EMI, they should be too. ఈఎంఐలు చాలా కట్టకపోతేనే మమ్మల్ని ఇచ్చేస్తారు. ఘోరంగా మామూలు కూడా కాదు ఇది. సో కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి. సరే నీ చెల్లె అరెస్ట్ అయింది, అవైంది ఇవైంది అని చెప్పేసి అనుకుంటా వాస్తవంగా. కానీ ఇప్పుడు ఏమైతుంది, అరవింద్ కేజ్రీవాల్ లాంటి అరెస్ట్లను కూడా నువ్వు వాళ్ళ సిబిఐ ఈడీలను కూడా ఈరోజు గవర్నమెంట్ బీజేపీ ఇన్స్టిట్యూషన్ చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ దేశంలో సిబిఐ కానీ ఈడీ కానీ కొన్ని దర్యాప్తులు జరుగుతున్నాయో, ఈ చాలా పవర్ఫుల్ వెపన్స్ ఇవి. సో ఖచ్చితంగా ఒకవేళ ఆ స్కామ్ జరిగింది అని తెలిస్తే మాత్రం ఎంతకైనా వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. రేపు పొద్దున స్కామ్ జరిగింది సెంట్రల్ గవర్నమెంట్లో, అది మోడీకి తెలిసి జరిగింది తెలియక జరిగింది అని ఒకవేళ పొరపాటున జరిగితే ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడానికి ఈడీ వెనకాడదు. ఈ మాట లైన్ మీరు గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున రాహుల్ గాంధీ వచ్చినా తన ప్రభుత్వంలో ఏదైనా జరిగినా సరే ఈడీ వెనకాడదు. ఎందుకంటే ఈడీ వర్క్స్ అండర్ సుప్రీంకోర్ట్, నాట్ అండర్ ఎనీ గవర్నమెంట్. ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒకసారి instruments of repression in the hands of you and your father. Yes. Same question. Yes. Same question అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు పొద్దు పొద్దుగా 5-6 గంటలకి ఆయన బెడ్రూమ్లు ఉంటే బెడ్రూమ్ గోడలు డోర్లు అలా కొట్టి ఆయన ఇంట్లోకి పోయి ఆయన ఎత్తుకొచ్చి రే గుర్తు లేదు.